మన ఇంటి రుచులకు స్వాగతం. ఈరోజు మనం పెరుగులో గారెలు వేసుకుందాం. వాటికి కావలసిన పదార్థాలు మినప్పప్పు, డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్, ఉప్పు, తగినంత పసుపు, కరివేపాకు, జీలకర్ర, తెల్ల మినప్పప్పు, ఆవాలు, కొంచెం శనగపప్పు, ఒక చిన్న ఉల్లిపాయ, ఒక 5 పచ్చిమిరపకాయలు, కొంచెం అల్లం. ఒక 5-6 గంటల సేపు మినప్పప్పు నానబెట్టుకున్న తర్వాత, నానిన తర్వాత ఇట్లా పిండి మిక్సీ చేసుకుని ఉంచుకోవాలి. ఇప్పుడు మనం పెరుగు గారెలకి వేసుకునే పెరుగు మజ్జిగ తయారీ కోసం అల్లము, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయ మిక్సీ పట్టుకుని ఉంచుకోవాలి. ఫ్రెష్గా తోడు పెట్టుకున్న పెరుగు కూడా తీసుకోవాలి. ఇప్పుడు పొయ్యి మీద గిన్నె పెట్టుకుని అందులో తాలింపుకు సరిపడ ఆయిల్ వేసుకొని నూనె వేడెక్కిన తర్వాత కొంచెం మినప్పప్పు, కొద్దిగా శనగపప్పు, కొద్దిగా జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు. ఇప్పుడు మనం ముందుగా ఈ తాలింపు అన్నీ వేసి పెరుగు తయారు చేసుకోవాలి. ఇప్పుడు కొంచెం చిటపట్లు ఆడిన తర్వాత మనం మిక్సీ చేసుకున్న అల్లము, పచ్చిమిరపకాయ, ఉల్లిపాయ మొత్తం కూడా వేసి వేపుకోవాలి. ఇందులోనే పెరుగుకు సరిపడ ఉప్పు, చిటికెడు పసుపు కూడా వేసుకొని బాగా పచ్చివాసన లేకుండా వేపుకోవాలి. ఇప్పుడు ఇదంతా పచ్చివాసన లేకుండా వేగిపోయింది. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం ఈ తోడు పెట్టి ఉంచుకున్న ఈ పెరుగుని కూడా వేసేసి ఇలా అంతా మజ్జిగలాగా కలుపుకోవాలి. కొంచెం నీళ్లు కూడా పోసుకొని అంతా బాగా కలిసేగా కలుపుకొని ఉంచుకోవాలి. పెరుగు గారెలు వేసుకోవడానికి కావాల్సిన పెరుగు రెడీ అయిపోయింది. దాన్ని పక్కన పెట్టుకోవాలి. పొయ్యి మీద బాణాలి పెట్టుకుని డీప్ ఫ్రై సరిపడా నూనె పెట్టుకొని బాగా కాగిన తర్వాత ఇప్పుడు అందులో మనం వడలు వేసుకోవాలి. వేగిపోయినాయి. ఇవి వీటిని తీసుకొని ఇలా తీసిన గారి మొట్టమొదటిసారిగా కొంచెం ఇలా నీళ్ళలో ఒకసారి ఇలా ముంచి ఇలా తీసేసారు. వెంటనే తీసి ఇప్పుడు మనం రెడీ చేసుకుని పెరుగులో వేసుకోవాలి. ఇలా పెరుగులో వేసుకున్న ఈ గారెలు ఇలా ఒక 1/2 అవర్ పాటు ఉంచుకుంటే మెత్తగా పెరుగు అంతా పీల్చుకుంటాయి. ఎంత రుచిగా ఉండే పెరుగు గారెలు రెడీ అయినాయి. పెరుగు గారెలు ఇలా నాని తినేటప్పుడు ఇలా సరిపడ పెరుగు కూడా వేసి పొట్టించుకుని తినాలి.